రాజ్యసభ సుదీర్ఘ ప్రయాణం అయిపోయింది అంటే పుష్కరం 12 ఇయర్స్ అయినా ఏదో బిజీగా ఒక అడుగు ఢిల్లీ ఒక అడుగు హైదరాబాదు ఏం చేస్తున్నారు అసలు అంత హడావుడిగా హడావుడి ఏం లేదండి నేను బిజినెస్గా అయితే అన్ని రిటైర్డ్ బిజినెస్కి మీ మీ మనస్తత్వానికి అసలు మీ రిటైర్మెంట్ సాధ్యమా జనరల్గా ఇప్పుడు అందరూ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసారు వాళ్ళకి ఏదన్నా సలహాలు సంప్రదింపులు ఉంటే ఇవ్వటమే కానీ భగవంతుడి దైవం అన్ని నీట్గా సెటిల్ అయిపోయినాయి పిల్లలు కూడా బాగా చేసుకుంటున్నారు టోటల్లీ రిటైర్డ్ ఏదైనా అవకాశం ఉంటే ఐ వాంట్ టు సర్వ్ అండ్ పే బ్యాక్ టు ది సొసైటీ అచ్చా ఆ రూట్లోకి వచ్చారా అంతే అంతకు మించి ఏం లేదు కానీ మీ మనస్తత్వం అది కాదు కదా వాళ్ళు డైనమిక్గా యాక్టివ్గా అంత తొందరగా వదిలేసే లక్షణం లేదు వదలను నేను ఏది వదలను క్వశ్చనే లేదు రాజకీయంగా కానీ అదర్వైజ్ కానీ ఇప్పుడు మాకు మెడికల్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు దాంట్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావటం కానీ న్యూ వేస్ టు మేక్ సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ చేస్తుంటే మా సుజనా ఫౌండేషన్ అని ఉంది అది కూడా ఇప్పుడు పటిష్టం చేస్తూ ఉన్నాం సో ఢిల్లీ అంటే 2-3 నెలలు అయింది రిటైర్ అయ్యి కానీ ఇంకా కొన్ని పాత అది అట్లా ఉంది తర్వాత పార్టీ కూడా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తూ ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో స్ట్రాటజీ అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అసలు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఒక స్ట్రాటజీ కానీ ఒక స్టాండ్ కానీ ఉందా అసలు అంటే నేషనల్ పార్టీ కాబట్టి కొంచెం మనం వెయిట్ చేయాలి అనేది సలహాలు ఇస్తున్నారు ఆ ప్రకారం నేను వెయిట్ చేస్తున్నాను అది ఓకే వాళ్ళు ఢిల్లీలో కూర్చుని ఏదన్నా ఇస్తారు సలహాలు ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి కదా అవును ఇక పోయేది ఎవడంటే లోకల్ వాళ్ళు కదా ఎస్ దట్ ఈస్ ట్రూ నేషనల్ పార్టీలో ఏంటంటే నాకు మొదటి అనుభవం కదా 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ప్రతిదానికి డెఫినెట్గా వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది అవును అది అందుకే నార్త్ వర్సెస్ సౌత్ కొంత ఉంటుంది తెలియకుండా లాంగ్వేజ్ ప్రాబ్లం తగ్గించి అన్నీ ఉంటాయి ఇప్పుడు హిందీలో వాళ్ళు అలవకగా మాట్లాడుకోవడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు వాళ్ళంతా ఎందుకంటే నాకు నిన్నగా మొన్న ఒక ఆఫీసర్ చెప్తున్నాడు తెలుగు అతను అక్కడ ఢిల్లీలో పనిచేశాడు కానీ చాలా క్యాజువల్గా సెక్రటరీస్ వీళ్ళంతా కలిసినప్పుడు వాళ్ళు హిందీలో మాట్లాడేస్తారంట ఇంగ్లీష్ అసలు మాట్లాడారంట అవును బాగా తక్కువ బట్ నా వరకు హిందీ అయినా ఇంగ్లీష్ అయినా నాకు పెద్ద ప్రాబ్లం లేదు హిందీ వచ్చా బాగా ఐ కెనాట్ క్లైమ్ బాగా అని బట్ బాగానే మేనేజ్ చేస్తాను మేనేజ్ చేయటం మీరు హైదరాబాద్లో పుట్టి పెరిగాం కాబట్టి హిందీ ఉర్దూ మిక్స్ బాగానే చేస్తాను ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీరు చాలా కంఫర్టబుల్గా ఉండి కీలకమైన నాయకుడిగా దాకా ఉండి ఆ స్థాయికి వచ్చి ఉండి సడన్గా పార్టీ మారటానికి కారణం ఏంటి అసలు మారాలని అంటే అధికారం పోయిందని మారారా అలాంటి పిచ్చి పనులు పొరపాటును కూడా చేయండి నేను మీరు ఆలోచిస్తే అసలు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చింది అధికారం లేనప్పుడు వచ్చారు నేను ఒప్పుకుంటా వచ్చాను తర్వాత రాజకీయాలకు వద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడు రాలా నేను ఎప్పుడు అందరికీ చెప్తా నేను రాజకీయాల్లోకి వచ్చింది నాట్ బై డిజైన్ బై సర్ప్రైజ్ ఐ గాట్ ఇన్ అని తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మాట్లాడగల కారణాలు డెఫినెట్గా అరుణ్ జైట్లీ గారు చెప్పింది ఏంటంటే నేషనల్ పార్టీలో నువ్వు బాగా షైన్ అవుతావు తర్వాత అప్పుడు అప్పుడు లాస్ట్ 2 సంవత్సరాల్లో జరిగిన విధి విధానాలు నేను ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తా నాకు రాజకీయ గురువు ఆయనే అందులో డౌటే లేదు మంచి హార్డ్ వర్కరు కానీ క్రమేపా చేంజెస్ ఇన్ హిజ్ అప్రోచ్ కానీ ఆయన అనేసార్లు చెప్పేవాడిని కైండ్లీ లిజన్ విత్ ఎన్ ఇంటెన్షన్ టు అండర్స్టాండ్ అండ్ రిప్లై అని ఆ లిజనింగ్ ఒకటి తగ్గించారు ఆయన ఈరోజు ఆంధ్రప్రదేశ్ దుస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు అంతే సో ఆ పాపం కూడా చంద్రబాబుదే అంటే అలా చేసుకున్నారు చేసుకున్నాం మనం అదే కూడా ఉన్నారు కదా నేను కూడా పాత్రధారుణ్ణే అంతేగా మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ప్రసక్తి లేదు అసలు అలాంటిది క్రియేట్ చేసి ఇచ్చాం ఆ విధంగా జరిగింది అప్పుడు సరే నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చేద్దామని చెప్పి అరుణ్ జైట్లీ గారి దగ్గరికి చెప్పడానికి వెళ్ళా ఎందుకంటే నాకు ఆల్ సెడ్ అని అప్పుడు 9 సంవత్సరాల నుంచి ఆయన నాకు చాలా బాగా గైడ్ చేస్తూ మెంటర్షిప్ చేశారు 2014లో అలయన్స్ కుదర్చడానికి కారణం ఆయనే నన్ను చెప్పి కన్విన్స్ చేసి చేశారు అప్పుడు మీకు కూడా తెలుసు చాలామంది వద్దంటే కూడా నేను బాబు గారిని కన్విన్స్ చేసిన వ్యక్తులు నేను మొట్టమొదటి వ్యక్తిని ప్రాబబ్లీ అగెన్స్ట్ యువర్ విషెస్ 2014లో
ఆ తర్వాత ఆయన చెప్తానికి వెళితే ఆయన కూర్చోబెట్టి అలా కాదు, ఇప్పుడు ఊటనే చేస్తే ఉపయోగం లేదు, ఇంకొక మనం ఇంకొక పెద్ద ఆయన దగ్గర కూడా వెళితే ఒకరోజు న్యూస్ అవుద్దంటే నెక్స్ట్ డే నుంచి మర్చిపోతారు. నీకు అవకాశం వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సంవత్సరాలు ఇంకా పీరియడ్ ఉన్నప్పుడు రిజైన్ చేసి పారిపోవడం కరెక్ట్ కాదు. బీజేపీ వాళ్ళు అడుగుతున్నప్పుడు యూ కెన్ థింక్ అన్నారు. అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, పైనుంచి వస్తే సరే కలిసాం మోదీని వచ్చింది. తర్వాత అమిత్ షా గారిని కలవమన్నారు, కలవటం జరిగింది. కలిసినప్పుడు కూడా లేదు నువ్వు అంటే నేను ఇట్లా మళ్ళీ వెంకయ్యనాయుడు గారిని కలవమన్నాను, వెళ్ళాను. వెంకయ్యనాయుడు గారిని కలిస్తే అది నేను డెఫినెట్గా డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. మొన్న 4 రోజుల క్రితమే శరత్యాగం చేశాను, దేర్ వోంట్ బి ఎనీ ఎగ్జెంప్షన్, కాబట్టి మీ ఇష్టం, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నారు ఆయన. మళ్ళీ వెళ్ళి ఆయనకి చెప్పాను, చెప్తే సరే అయితే రిజైన్ చేయి, నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం గారితో మాట్లాడి మళ్ళీ నిన్ను పంపించి ఏర్పాటు చేస్తాను. ఎవరుంది? అమిత్ షా గారు. అంటే సింగిల్ సీట్ ఏముంది, వాళ్ళు వాళ్ళకే వస్తారు పరిమళత్వానికి ఇచ్చినట్టు మీకు ఇచ్చేవాళ్ళు అంతే. బీజేపీ తరఫున వచ్చేస్తా 3 సంవత్సరాలు మన పీరియడే కదా అన్నారు. ఆ తర్వాత అంతకుముందు నేను పార్లమెంటరీ పార్టీ లీడర్ కదా, అందు గురించి నేను అందరికీ చెప్పడం భావ్యం అని నేను అందరికీ మెంబర్స్కి చెప్పాను, కమ్యూనికేట్ చేశాను అందరికీ. చేసినప్పుడు బాబు గారు కూడా ఆయన ఇదంటే నువ్వు వేరే వాళ్ళని తీసుకెళ్ళొద్దు అనేది ఒకటి ఆయన అంది, కానీ అప్పుడున్న సమస్యలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎనీవే ఆయన నాకు వెల్ విషర్ అని నేను నమ్ముతున్నారు. ఎస్, ఐ స్ట్రాంగ్ బిలీవ్. ఇప్పటికీ మీరు ఆయనకి వెల్ విషర్ 100%, 1000% అందరూ అనుకోవచ్చు కాదు, డెఫినెట్గా వాస్తవం డెఫినెట్గా. ఇప్పుడు సిద్ధాంతపరంగా కానీ ఇంకో రకంగా కానీ నేను ఆయనతో డిఫర్ అయి ఉండొచ్చు, పార్టీ పరంగా డిఫర్ అయి ఉండొచ్చు, కొన్ని విధాలు డిఫర్ ఉండొచ్చు, బట్ పర్సనల్ లెవెల్లో డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ హిమ్, ఐఎమ్ ఇస్ వెల్ విషర్, ప్రాబబ్లీ ఈజ్ ఆల్సో మై వెల్ విషర్, అది నాకు నేను చెప్పలేను కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ నా ఫేర్వెల్ స్పీచ్లో కూడా చెప్పాను కదా, అవును, చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను నేను. అదే కాదు, మీకు 2 టర్మ్స్ ఇచ్చాడు కదా, 2 టర్మ్స్ అనేది రాజ్యసభ వెరీ క్వైట్ డెఫినెటబుల్. ఆ విషయంలో కూడా చాలా మంది అనేక రకాలుగా అంటే ఏదో సామాజిక రంగం ఇచ్చారు, లేకపోతే ఏదో కొంత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసి ఇచ్చారు, అలా అలా కానే కాదు. అసలు బాబు గారు మాది ఇదే కాదు, 2010లో కూడా ఏమీ లేదు, నేను అడిగింది కాదు, ఆయన దగ్గర కానీ పిలిచి ఇచ్చారు. నేను ఎప్పుడూ చెప్తాను, నా కమిట్మెంటు సమర్థత సామర్థ్యం చూసే బాబు గారు ఇచ్చారు, కానీ లేకపోతే ఆ రోజుకి డెఫినెట్గా ఎంతోమంది కాదన్నారు కదా. అవును, ఇప్పుడు లైన్లో ఉండే పొలిటీషియన్ చూస్తే నేను పొలిటీషియన్ కాదు, కాదు కరెక్ట్, కానీ ఆయన ముందు చూపుతో మంచి డెసిషన్ తీసుకున్నారు అని నా అంతా నేను అంటే, ఇప్పుడు ఆయన డెసిషన్స్ అన్నీ చెడ్డే అని అంటే కుదరదు కదా. ఇప్పుడు ఎవరి కూడా అన్ని చెడ్డగా ఉండవు కదా, ఉంటే అసలు అక్కడ దాకా రారు కదా. కాబట్టి డెఫినెట్గా చేశారు, ఆ గ్రాట్యుటీ నాకు ఎప్పటికీ ఉంటుంది, అది డౌటే లేదు అసలు.